హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కెమిస్ట్ క్రియేషన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీకోసం నేను లిరిక్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా మీకు కావాల్సిన ఫేవరెట్ లిరిక్స్ కావాలంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. గ్రీన్ స్క్రీన్ అయితే గ్రీన్ స్క్రీన్, బ్లాక్ స్క్రీన్ అయితే బ్లాక్ స్క్రీన్. మీకు ఏ టైప్ కావాలన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే మీకు ఆ లిరిక్స్ నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే నా వాట్సాప్ నెంబర్లో మీరు జాయిన్ అయ్యే గ్రూప్లో జాయిన్ అయితే కనుక మీకు సపరేట్గా వాటిలో కూడా మీకు లింక్స్ అయితే ఇస్తాను. వాటిలో నుండి మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో టాపిక్లోకి వచ్చేద్దాం. ఈరోజు మీకు డిఫరెంట్ వీడియోతో వచ్చినమాట. సో ఈ వీడియో మీకు చాలా అయితే బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో టాపిక్లోకి వచ్చే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని మీకు ముందుగా నోటిఫికేషన్లు వస్తాయి. సో ఈరోజు డెమో అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. చివరిదాకా మా ఇంట్లో ఒప్పుకోలేదనుకో నన్ను వదిలి వెళ్ళిపోతా. కొంచెం డిఫరెంట్గా ఈ వీడియో మీకు చేశాను. సో ఫుల్ వీడియో మీరు చూడాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్, షేర్ చాట్ ఐడి లింక్ అయితే ఇచ్చాను. ఇన్స్టాగ్రామ్ అందరికీ తెలియకపోవచ్చు. సో షేర్ చాట్ అయితే అందరికీ తెలుసు కదా. వాటిని ఇప్పుడు ఫోన్స్తో పాటు డైరెక్ట్గా మీకు ఇస్తున్నారు. వాటిలో నుండి మీరు క్లిక్ అయ్యి మీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని వాటిలో నన్ను ఫాలో అవుతే ఫుల్ వీడియోస్ అయితే మీరు చూసుకోవచ్చు. ప్రతి ఒక్క వీడియోస్ కూడా నేను వీటిలో పోస్ట్ చేస్తాను. ఫుల్గా మీరు చూసి మీకు నచ్చినట్టయితే మీ ఫేవరెట్ లిరిక్స్ కూడా పెట్టి చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో టాపిక్లోకి వచ్చేద్దాం. ముందు కైన్మస్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో క్రియేట్ న్యూ వన్ తీసుకొని 16x9 సైజ్ తీసుకొని ప్రిపేర్ చేసుకోండి. మీకు బ్యాక్గ్రౌండ్ అయితే ఒక ఇమేజ్ అయితే ఇచ్చాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఆ ఇమేజ్ అయితే మీరు తీసుకోండి. ఇమేజ్ని ఒక 28 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. తర్వాత ఫస్ట్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళి మీడియాకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీకు ఒక టెంప్లెట్ అయితే ప్రొవైడ్ చేశాను కదా డిస్క్రిప్షన్లో, ఆ టెంప్లెట్ అయితే తీసుకోండి. అది తీసుకొని కత్తెర పక్కన స్ప్లిట్స్కి నా పక్కన ఎంటు బాక్స్ తీసుకుని టిక్ మార్క్ ఇచ్చి అదే వీడియో మ్యాపర్ వచ్చేసి పైకి స్క్రోలింగ్ చేస్తే క్రోమా కీ అని ఉంటే దాన్ని ఎనబుల్ చేయండి. అప్పుడు మీకు ఈ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇమేజ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంచుకొని మిగతాదైతే కత్తెర సింబల్ తీసుకొని సెకండ్ ఆప్షన్ కట్ చేసుకోండి. ఒకనే మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళి మీడియాకి వెళ్ళి మీరు ఇప్పుడు ఎవరెవరు ఇమేజెస్ అయితే పెట్టాలనుకుంటున్నారో, మీ ఇమేజ్ కానీ మీ ఫేవరెట్ ఎవరైనా సపోర్ట్ ఉంటాయి కదా, వాళ్ళ ఎవరి ఇమేజెస్ అయితే తీసుకోవాలనుకున్నావు వారి 1x1 ఒక 6 ఇమేజెస్ అయితే తీసేసుకోండి. ఫస్ట్ ఒక ఇమేజ్ అయితే మీకు వివరంగా చూపిస్తాను, అలా మిగతా ఇమేజెస్ ఎలా సెట్ చేసుకోవాలో కూడా చెప్పేస్తాను. ఓకేనా? నేను సపోజ్ ఈ ఇమేజ్ తీసుకున్నాను. ఈ ఇమేజ్ తీసుకొని కత్తెర పక్క స్ప్రిట్స్కి నా పక్క నిమిషం బాక్స్ తీసుకొని ఇలా పైకి కరెక్ట్గా అడ్జస్ట్ చేసి పెట్టాను. ఇప్పుడు దీన్ని ఇట్ సైడ్ 3 డాట్స్లో సెంటర్ బ్యాక్ అయితే కొట్టేస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా, ఈ జిప్ ఆప్షన్ వస్తుంది చూసారా, ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. ఓకేనా? అక్కడతో క్లోజ్ అయిందిగా. అప్పుడు అక్కడ వరకు ఈ ఇమేజ్ ఉంచాలి, మిగతా కట్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ కత్తెర సింబల్ మీద క్లిక్ చేసి ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్ అక్కడతో కట్ అయిపోతుంది. ఓకేనా? చూసుకోండి అక్కడతో కట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాకి వెళ్ళి అలా మిగతా ఇంకొక ఇమేజ్ అయితే తీసుకోండి. అలా మీరు 1x1 మీ అన్ని ఇమేజెస్ ఎక్కడితో ఎండ్ అవుతుందో ఎక్కడితో కట్ అవుతుందో అనేది మీరు ప్రతి ఒక్క ఇమేజ్ అలా పెట్టుకోండి. ఇంకో సెకండ్ ఇమేజ్ చూపిస్తాను, మిగతా మీరు అన్ని సెట్ చేసేసుకోండి. ఓకేనా? నేను సెకండ్ ఇమేజ్ చూపిస్తాను చూడండి. ఇది సేమ్ యాస్టిస్ కత్తెర పక్క ఫ్రీడ్స్కి నా పక్కన బాక్స్ కరెక్ట్గా సెట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చి ఈ ఇమేజ్ క్లిక్ చేసి సెంటర్ బ్యాక్ 3 డాట్స్ కొట్టి సెంటర్ బ్యాక్ కొట్టేసాను. ఇప్పుడు ఇలా జరుపుకుంటూ ఉండండి. ఇక్కడతో ఇలా ఇక్కడ వరకు వచ్చింది చూసుకోండి, ఇక్కడ వరకు వచ్చిందా. తర్వాత మళ్ళీ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. ఎండ్ అవుతుంది కదా, ఈ ఎండ్ అయిన దగ్గర వరకు ఈ ఇమేజ్ నుంచి తర్వాత కత్తి సింబల్ తీసి ఇలా కట్ చేసేసుకోండి. అలా మీరు ఎక్కడ వరకు ఏమేమి ఉన్నాయో మిగతా ఇమేజెస్ అన్ని 1x1 యాడ్ చేసుకోండి. ఓకేనా? చూసారుగా నేను ప్రతి ఒక్క ఇమేజ్ ఒకదాని తర్వాత ఒకటి అన్ని సెట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి కొన్ని పిఎన్జీ ఇమేజెస్ అయితే మీకు ప్రొవైడ్ చేశాను కదా, అంటే కొన్ని వాటి మీద మనం లిరిక్స్ పెట్టుకునేలాగా ఒక్కొక్కటి మీకు ఇచ్చేసాను కదా డిస్క్రిప్షన్లో, వాటిని 1x1 అయితే తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా నేను తీసుకొని ఇట్ సైడ్ చేసి సెట్ చేస్తాను చూసుకోండి. ఓకేనా? ఇలా సెట్ చేసుకున్నాక ఈ జిప్ ఆప్షన్ వచ్చేసింది కదా, అక్కడ వరకు దీన్ని కట్ చేసేసుకోండి. ఓకేనా? తర్వాత కొంచెం ఇలా మూవ్ జరుపుకుంటే ఇంకొక ఇమేజ్ ఇక్కడ నిండి వస్తుంది కాబట్టి ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాకి వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్గా తీసేసుకోండి. నేను ఒక ఆరెంజ్ కలర్ అయితే తీసుకొని ఇక్కడ సెట్ చేసుకున్నాను. చూడండి మళ్ళీ ఇది ఎక్కడతో ఎండ్ అయ్యి మళ్ళీ ఇంకొక జిప్ ఆప్షన్ వస్తుంది కాబట్టి ఇక్కడ కత్తెర సింబల్ తీసుకొని మళ్ళీ అక్కడ కట్ చేసుకోండి.
మళ్ళీ కొంచెం ఇలా జరుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఆప్షన్ అయితే జిప్ ఆప్షన్ వస్తుంది కదా, మళ్ళీ లేలకని లేలకని ఇంకొక పిఎన్జి ఇమేజ్ అయితే తీసుకున్నాయి. అలా ప్రతి ఒక్క దానికి మీరు కొన్ని పిఎన్జి ఇమేజెస్ అనేవి తీసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా ఇటు సైడ్ అయితే నేను చేస్తాను, చూసుకోండి. ఇలా జరుపుకున్నాక కొంచెం ఇలా సెట్ చేసుకున్నాక కొంచెం జరుపుకొని ఒక నిమిషం చూసుకొని ఇక్కడికి వచ్చేస్తుంది కదా, ఇక్కడితో దీన్ని ఇక్కడితో దాన్ని నేను కట్ చేసేసాను. తర్వాత కొంచెం ఇలా జరుపుకోండి, మళ్ళీ ఎక్కడైతే ఓపెన్ వస్తుందో చూసుకొని మీరు ఇక్కడ ఎల్లకల మిడలకల మళ్ళీ ఇంకొక ఇమేజ్ అయితే తీసుకోండి. ఓకేనా? అలా వన్ బై వన్ మీరు తీసుకుంటే ఏమవుతుందంటే వీటి మీద మనం లిరిక్స్ అనేవి సెట్ చేసుకోవడానికి అయితే అవుతుందన్నమాట. ఓకేనా? కేర్ఫుల్గా అయితే మీరు చూసుకోండి. ఇలా వచ్చింది కదా, మళ్ళీ ఎక్కడితో ఎండ్ అవుతుంది, ఇక్కడికి వచ్చి ఎండ్ అవుతుంది, దీన్ని మళ్ళీ కట్ చేసుకోండి. మళ్ళీ ఇలా మూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఓకే అవుతుంది. మళ్ళీ చేసుకొని ఇంకొక లే ఇమేజ్ అయితే తీసుకొని నేను మళ్ళీ ఎల్లో కలర్ అయితే తీసుకుంటున్నాను. ఒక్కసారి అయితే చూసుకోండి, ఇలా తీసుకొని ఇలా ఇక్కడైతే సెట్ చేసేసాను, చూసుకోండి. తర్వాత మళ్ళీ ఎక్కడ ఇక్కడతో చూసుకోండి, ఎక్కడ అనేది మీకు వస్తుంది, ఇక్కడ వచ్చేస్తుంది కదా, దీన్ని కొంచెం ఇలా జరుపుకొని ఇక్కడతో కట్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ సారీ దీన్ని కొంచెం ఇద్దరు చెప్పుకోండి, ఓకే సరిపోతుంది. దీన్ని కొంచెం ఇలా జరుపుకోండి, అప్పుడు మీకు ఇక్కడతో వస్తుంది కదా, మళ్ళీ ఫస్ట్ కట్ చేసుకోండి, ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? చూసుకోండి ఇలా వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడతో కట్ అయిపోయి ఇలా ప్రతిదీ మీరు సెట్ చేసేసుకోండి. ఇలా పూర్తిగా లాస్ట్ వరకు సెట్ చేసుకొని ఫస్ట్కి వచ్చి ఎల్లోకి వెళ్ళి మిడిల్కి వెళ్ళి ఇప్పుడు మీరు లిరిక్స్ అయితే ఉన్నాయి కదా, ఆ లిరిక్స్ తీసుకోండి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు పైకి స్క్రోలింగ్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్లో మల్టీ అయితే అప్లై చేసుకోండి. ఇప్పుడు మనకు లిరిక్స్ మెయిన్ కదా, ఈ లిరిక్స్ని ఇక్కడ ఏం చేస్తారు, కరెక్ట్గా సైజ్ అయితే తగ్గించుకొని ఇలా ఇక్కడ పెట్టుకోండి కరెక్ట్గా. అవి ఎక్కడితో ఎల్లో కలరు ఎక్కడ వరకు ఇచ్చామో చూసుకొని మనం అక్కడితో కట్ చేసుకోండి. కొత్త సింబల్ తీసుకొని ఎల్లో కలర్ ఎక్కడ వరకు అవుతుందో అక్కడ వరకు కట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత ఇలా జరుపుకోండి. ఇప్పుడు మీరు వీటిని ఇక్కడ పెట్టుకోండి. మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చిన కదా, దీన్ని కత్తెర సింబల్ తీసుకొని కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత మళ్ళీ లిరిక్స్ తీసుకొని ఇటు సైడ్ ఇక్కడ పెట్టుకోండి. ఓకేనా? మళ్ళీ కత్తెర సింబల్ తీసుకొని దీన్ని మళ్ళీ కత్తెర కాంతిలో ఇలా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఆ ఎఫెక్ట్ దగ్గరకు వచ్చి దీన్ని డబుల్ కట్ చేసుకోండి. ఓకేనా? ఈ వీటికి మధ్యలో ఉన్న చూసారా, వీటిని మీరు ఇలా పెద్దగా ఇక్కడ పెట్టుకోండి. ఓకేనా? ఇలా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇలా ప్రతిదీ మనం వన్ బై వన్ సెట్ చేసుకోండి. ఈ కట్ చేసాం కదా, మళ్ళీ ఎక్కడ వరకు అయితే ఇమేజ్ పెట్టామో దీన్ని అక్కడ కట్ చేసుకోండి. థర్డ్ ఆప్షన్ కట్ చేస్తే అటు ఇటు కట్ అయిపోయిన వాటి మీద ఉంటాయి. ఓకేనా? మళ్ళీ లిరిక్స్ని ఇక్కడ పెట్టుకోండి. ఓకేనా? మళ్ళీ ఇలా తీసుకొచ్చి ఈ లిరిక్స్ ఉన్నాయి కదా, ఎక్కడ వస్తున్నాయో చూసుకోండి. ఈ లిరిక్స్ ఇలా వస్తున్నాయి కదా, ఇక్కడ పెట్టుకోండి. ఇలా జరిపిన తర్వాత ఫ్రెండ్స్ కరెక్ట్గా చూసుకోండి, ఫస్ట్ ఇలా జరిపినప్పుడు ఇలా ఇక్కడికి వచ్చింది చూసుకోండి, తర్వాత ఇలా జరిపినప్పుడు ఇటు సైడ్ వస్తుంది కదా. మళ్ళీ ఈ ఇమేజ్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ కత్తెర సింబల్ తీసుకొని లాస్ట్ ఆప్షన్ కట్ చేయండి. తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ లాస్ట్ ఆప్షన్ కట్ చేస్తే ఈ లిరిక్స్ తీసుకెళ్ళి మనం ఈ బీట్ మీద పెట్టుకోవచ్చు. తర్వాత మళ్ళీ మళ్ళీ ఎక్కడైతే ఇమేజ్ మనం పెట్టామో అక్కడ వరకు ఈ లిరిక్స్ని కట్ చేసుకోండి. ఓకేనా? ఇలా కట్ చేసిన తర్వాత ఈ లిరిక్స్ని మీరు ఇలా కిందకి సెట్ చేయండి. ఓకేనా? చూసుకోండి కరెక్ట్గా అటు ఇటు వస్తున్నాయి అన్నమాట. తర్వాత ఇలా జరుపుకొని ఇక్కడ కత్తెర సింబల్ తీసుకొని మళ్ళీ సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ కొట్టి ఈ లిరిక్స్ని మనం ఇక్కడైతే పెట్టేసుకుంటాం. ఓకేనా? మళ్ళీ ఇమేజ్ ఎక్కడైతే వస్తుందో చూసుకొని ఇలా ఇక్కడ లిరిక్స్ని ఇక్కడ కట్ చేసుకొని వీటికి మధ్యలో లిరిక్స్ ఉన్నాయిగా, ఇలా ఇక్కడ పెట్టుకోండి. చూడండి కరెక్ట్గా చూసుకొని అయితే పెట్టుకోండి. ఓకేనా? ఇలా పెట్టుకోండి, ఇలా సెట్ చేసి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఇలా ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఎక్కడితో కట్ అవుతుందో చూసుకొని ఈ లిరిక్స్కి అక్కడ కట్ చేసుకొని ఇలా సెట్ చేసుకోండి. మళ్ళీ ఈ లిరిక్స్ మనం ఏం చేస్తాం, ఇక్కడైతే సెట్ చేసుకోండి కరెక్ట్గా చూసుకోండి ఏదైనా. ఓకేనా? మళ్ళీ తర్వాత ఏం చేస్తారు, ఇలా జరుపుకొని ఇక్కడ నుండి స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఇది సేమ్ యాజ్ ఇట్స్గా ఇలా కట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి ఇది కట్ చేసుకొని ఉంచుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ దీని ఉంది కదా, ఈ లిరిక్స్ని మనం ఇప్పుడు ఇటు సైడ్ అయితే పెట్టు, చూసుకోండి కేర్ఫుల్గా.
చెప్పుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారు, ఈ లిరిక్స్ ని ఇక్కడైతే పెట్టుకోండి. ఓకేనా? ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ ఇలా జరిపితే ఈ లిరిక్స్ ఇక్కడైతే కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా? ఇలా పెట్టిన తర్వాత మీరు ఈ ఇమేజ్ మీకు ఎక్కడైతే వస్తుందో చూసుకొని ఇక్కడ ఈ లిరిక్స్ ని మళ్ళీ కట్ చేసుకొని ఈ లిరిక్స్ ఉన్నాయి చూసారా, వీటిని ఇటు సైడ్ అయితే జరుపుకోండి. ఓకేనా? ఇప్పుడు అంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా నీట్ గా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ వచ్చి లేళ్ళకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఒక ఎఫెక్ట్ వీడియో అయితే ఇచ్చాను కదా, ఆ ఎఫెక్ట్ వీడియో తీసుకొని కత్తిరపక్కన స్ప్లిట్ స్క్రీన్ ఆ పక్కన ఇంటి బాస్ తీసుకొని టిక్ మార్క్ ఇచ్చి అదే వీడియో ప్రెస్ చేసి స్పీకర్ ఐకాన్ మీట్లో పెట్టుకొని మళ్ళీ అదే వీడియో ప్రెస్ చేసి పైకి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అంటుందంటే స్క్రీన్ అప్లై చేసుకోండి. ఓకేనా? ఇలా ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఈ టెంప్లెట్ ఉంచుతారు, దాన్ని ఇటు సైడ్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ప్రింట్ టు ఫ్రంట్ అయితే కొట్టండి. ఓకేనా? అలా కట్ కొట్టినప్పుడు ఏంటంటే ఆ ఎఫెక్ట్ పైకి మాత్రం రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద లిరిక్స్ ఉన్నాయి చూసారా, అవి బ్రింగ్ టు ఫ్రంట్ అయితే కొట్టండి. మనం ఏ అయితే ఎఫెక్ట్ మీద పెట్టామో కాకుండా లోపల పెట్టినవి కాకుండా పెద్దగా ఉన్నాయి చూసారా, ఆ ఎఫెక్ట్స్ బ్రింగ్ టు ఫ్రంట్ కొడితే ఎఫెక్ట్స్ మాత్రమే పైకి కనిపిస్తాయి, చిన్న చిన్నగా కట్ చేసిన లిరిక్స్ అన్ని లోపల కనిపిస్తాయి. అన్ని పెడుతున్నాను ఒకసారి అయితే చూసుకోండి. ఓకేనా? ఇదిగోండి చూడండి, ఇప్పుడు కరెక్ట్ గా అయితే మీరు చూసుకోండి, ప్లే చేసి చూపిస్తాను ఒకసారి. చివరిదాకా మా ఇంట్లో ఒప్పుకోలేదనుకో, నన్ను వదిలి వెళ్ళిపోతావా? సో కాపీ రైట్ ఇష్యూ కాబట్టి నేను ఫుల్ గా అయితే చూపించలేకపోతున్నాను. ఫుల్ వీడియో కరెక్ట్ గా అయితే మీకు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను, షేర్ చాట్ లో పోస్ట్ చేశాను, కరెక్ట్ గా అయితే మీరు చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎలా ఉందన్నది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.